హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం సబ్జా విత్తనాలతో స్ట్రాబెర్రీ లస్సీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా కావలసిన పదార్థాలు: స్ట్రాబెర్రీస్, సబ్జా విత్తనాలు ఒక 15 నిమిషాలు ముందుగా నానబెట్టుకుంటే సరిపోతుంది, షుగర్, పెరుగు, వాటర్. 1 కప్పు పెరుగుకి 1 కప్పు వాటర్ పోసుకొని స్మూత్గా చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో స్ట్రాబెర్రీస్, షుగర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా అయిన తర్వాత ఇందులో రెడీ చేసి పెట్టుకున్న పెరుగును వేసుకొని ఒకసారి మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, స్ట్రాబెర్రీ లస్సీ రెడీ అయింది. ఇప్పుడు మనం బాటిల్స్లో పోసుకుందాం. ముందుగా సబ్జా విత్తనాలు వేసుకొని అందులో ప్రిపేర్ చేసి పెట్టుకున్న స్ట్రాబెర్రీ లస్సీని పోసుకోవాలి. ఒకసారి వీటన్నింటినీ కలిసేటట్లుగా కలుపుకొని సర్వ్ చేసుకుందాం. చూడండి ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకున్నామో, చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు చాలా లైక్ చేస్తారు, సమ్మర్లో బాగా హెల్దీ కదా. మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి.